ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. అసలు వీటి తెలిసే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ, బిళ్ళమే బిళ్ళ, ఎన్ని రూపాయలు బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, అమ్మ రూపాయి. ఆ పీసు రూపాయి ఇస్తా, నీకే రూపే అది పీసు కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందా, వెళ్ళి మాట్లాడు. ఏం కదా, వెళ్ళి మాట్లాడా, మాట్లాడు, మాట్లాడు. అది ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పండ్రగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్నా జరుగుద్దంటరా? అయినా పీసుని అమ్మాయి నాకేమని చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చేద్దాం కదరా. నేను చూసుకుంటూ. ఏమండి ఇక్కడ వెయింగ్ మిషన్ మీద? సీక్రెట్ జోకర్ రా. ఒక అమ్మా అబ్బాకు పుట్టినట్లు ఎవరు అవన్నీ? కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, బరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశానురా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను, యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తను ఇంత అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా. ఈ లోపు ఆ ఫండర్ కాడ వచ్చి చేడదబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత చెప్పాను అమ్మాయి అని. ఆ అమ్మాయి ఇంకా చూస్తావేంటన్నా, వెళ్ళి మాట్లాడే, వెళ్ళి మాట్లాడే. హలో అండి మేడం. మేడం నేను మీ మేడం ఐ వెంకటేశం, దట్ మాల్ అశోక. అదేంట్రా పిలుస్తుండే పలకుండా వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గల్లాకి చూసిందన్నా, ఎందుకు ఆపేవని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్న వాళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. దించుదాం, దించుదాంరా. ఆల్ సిక్స్లు బాగుందిరా గారు. దాని అనేది దీంట్లోంచే దిగింది మరి. బాగుంది.
ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? హలో డిఫెండర్, 2010 ఎస్ క్లాస్ బెంజ్, ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటది? నాలుగా ఇదో. ఓకే పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటది అన్న? నువ్వు కాకపోతే ఏదో గొట్టం కడ దగ్గర తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్ని. ఇది ఎవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నాడు అన్న. పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థాంక్స్ అమ్మా. అమ్మా అమ్మా ఏంటి మరి? ఐ యామ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నిమ్మకాయ లాని, ABCD EF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఆ ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసేశారు. కొత్త దాని కోసం వెతుక్కుంటా. అదేంటి, 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్? నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నా? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత GB ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు సారీ, నా పేరు వెంకటేష్. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్ కయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885475465. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా, ఏమంటో చూద్దాపా. అబ్బు ఏంద్ర, ఇది శకునం బాగాలే, జాగ్రత్త రా. అది కాదురా, నాకేమంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అద్దం బలం కొట్టింది, నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి దేతడిస్తుంది. నీతో పాటు ఉన్నారు, నాకు పోచెంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా, నన్ను చెప్పేది ఇప్పించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ, నాట్ మీ, టోటల్ హీ, నాట్ మీ. మేడం, అసలు ఏం జరిగిందంటే, సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వెయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ గర్ల్ వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. ఈరోజు నా వల్లే మీ కార్ అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. ప్లీజ్ డోంట్ బి సారీ. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. Actually, he not understand speed English. You speak word by word, appudu he understand. Em ledhu. Meer chala great an antunanu. Glass pagilte pagilindi. Mee lanti manchi vyakti parichayam ayyaru. Adi naaku chalu. I'm really happy. అర్థం ఎంత వద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్, మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో, అలా కుదరదండి. డబ్బులు ఇవ్వడం నా బాధ్యత, చెప్పండి. నోను, నేను మీ దగ్గర డబ్బు తీసుకోగారు. మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? షెడ్డుకి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతి చదువు. ఒట్టే ఎంత అండి? ఓకే ఓకే, అది జస్ట్ 1 lakh. అంత ఐదని పోతా. నువ్వేంట్రా 5,000 అని చెప్పు? ఇది ఎక్కువ దుబ్బెద్దాం అని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చాయి? ఏం లేదండి, అంత అమౌంట్ ఒకేసారి అంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ కలవడం ఓకే? ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానండి. యు కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే, బై. బై.
పని తప్పించుకున్నాం. వెంకటేష్ అదిగో బిల్లు కట్టమంటదేమో, నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30 ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియంకి రాగలరా? 10:30 ప్లీజ్.